నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. మహేశ్వరుని నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. మంత్రి సవితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ కిచ్చన గారి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపడంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సవిత వర్సెస్ కేఎల్ఆర్ గా సాగుతున్న వారిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకప్పుడు చేవెళ్ల చెల్లెమ్మగా ముద్రపడిన సవితా ఇంద్రారెడ్డి ఇప్పుడు పార్టీ ఫిరాయింపుదారిగా ముద్రపడ్డారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సవితా ఇంద్రారెడ్డి ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రి అయ్యారు. అయితే సవితకు బీఆర్ఎస్ లో ఉన్న గుర్తింపు ఎలాంటిదో గాని ఆమె కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహాన్ని మాత్రం అస్తం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి. సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నీడను ఎదిగి అనేక పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో గోడదూకడాన్ని అస్తం పార్టీ నేతలు ఇప్పటికీ డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన సవిత వైఎస్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నాడు వైఎస్ఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టేవారంటే అప్పట్లో సవితకు ఎంత ప్రాధాన్యం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సవితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2000 సంవత్సరంలో మొదటిసారి చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2004లోను చేవెళ్ల నుంచి గెలుపొందిన ఆమె 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మహేశ్వరం నుంచి పోటీ చేశారు. 2004 నుంచి 2009 మధ్య గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో వైఎస్ కేబినెట్లో కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో హోంశాఖ పదవి చేపట్టిన తొలి మహిళగా సవిత రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ ఎన్నో పదవులు ఇచ్చి సవితను గౌరవించుకున్నా ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఆమె బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మహేశ్వరంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సవితను ఎలాగైనా ఓడించాలనే కసితో కాంగ్రెస్ గత కొన్నాళ్ళుగా సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తూ వచ్చింది. ఈ క్రమంలో పార్టీకి వీర విధేయుడైన కిచ్చన గారి లక్ష్మారెడ్డి అయితేనే సవితను ఢీకొట్టగలరని భావించి టికెట్ ఇచ్చింది అధిష్టానం. జన ధనబలం ఉన్న సీనియర్ నేత కావడం, గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, పార్టీ లాయలిస్టు కావడంతో కేఎల్ఆర్ ను మహేశ్వరంలో బరిలోకి దింపింది కాంగ్రెస్ హైకమాండ్. ప్రస్తుతం మహేశ్వరంలో ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ కన్నా సవిత కేఎల్ఆర్ మధ్య వ్యక్తిగత పోటీగానే చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరు నిజాయితీ పరులు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎవరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తారనే విషయాలను బేరీజు వేసుకుంటున్నారు. వారు కాంగ్రెస్ పార్టీని వాడుకుని కారెక్కిన సవిత కన్నా అధికారం ఉన్నా లేకున్నా హస్తం పార్టీలో ఉన్న కేఎల్ఆర్ మిన్నారి ప్రజలు భావిస్తున్నారట. కేఎల్ఆర్ కూడా వైఎస్ఆర్ చొరవతోనే కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. గతంలో కిచ్చన గారి లక్ష్మారెడ్డి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు జిల్లాలో కుట్ర చేశాయి. 2009లో చేవెళ్ల పార్లమెంటు నుంచి పోటీకి ప్రయత్నించినప్పుడు పట్నం మహేందర్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డిలు ఆయన టార్గెట్ చేశారు. నియోజకవర్గంపై కేఎల్ఆర్కు పట్టు రాకుండా చేయాలనే కుయుక్తులతో ఆనాడు జైపాల్ రెడ్డిని రంగంలోకి దింపారు. అయితే వైఎస్ఆర్ అండగా నిలవడంతో కేఎల్ఆర్ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం కోసం శక్తివంతన లేకుండా కృషి చేస్తూ వచ్చారు కె లక్ష్మారెడ్డి. సవితలా కేఎల్ఆర్ ఏనాడు పార్టీలు మారనే లేదు, ఏ పదవులు అనుభవించాలనుకోలేదు. బీఆర్ఎస్ కేఎల్ఆర్ ను 2 సార్లు పార్టీలోకి ఆహ్వానించినా కూడా ఆయన తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేశారు. అందుకే కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ పార్టీకి మోసం చేసి బీఆర్ఎస్ లోకి వెళ్లిన సవిత ఒకవైపు, కాంగ్రెస్ ని నమ్ముకుని నిరంతరం ప్రజల కోసమే పనిచేసే కేఎల్ఆర్ ఒకవైపు, అనే విధంగా మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయాలు నడుస్తున్నాయి. కేఎల్ఆర్ తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఆయనకు వేలాది మంది అభిమానులు ఉన్నారు. కానీ సవితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శలు మూటగట్టుకున్నారు. సవితా ఇంద్రారెడ్డి పార్టీ ఫిరాయించడంపై కాంగ్రెస్ శ్రేణులే కాదు నియోజకవర్గ ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో మంత్రి, ఆమె అనుచరుల దోపిడీ పెరిగిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. భూ కబ్జాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, అధ్వాన్నంగా మారిన రోడ్లు, ఇలాంటి అనేక అంశాలు సవితా ఇంద్రారెడ్డికి మైనస్ పాయింట్స్ అవుతాయి. మొత్తంగా పదవుల కోసం పార్టీలు మారుతూ
తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేసి సబితను గెలిపిస్తారు లేక నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని అసలు శిశలైన కాంగ్రెస్ వాది కేఎల్ఆర్ ను గెలిపిస్తారు ప్రజలు ఆలోచించుకోవాలని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కార్యకర్తలు సూచిస్తున్నారు అయితే మహేశ్వరంలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వితిరేకత ప్రజల్లో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ కేఎల్ఆర్ గెలుపునకు దోహదపడతాయని విశ్లేషణలు సాగుతున్నాయి నియోజకవర్గంలో కాంగ్రెస్ దే పై చేయి అని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి।